చూస్తున్న ఫోటోని జాగ్రత్తగా గమనించండి. ఆ పాప చేతిలో ఆహారం ఉంది, వెనకాల రాబందు ఉంది. ఆ పాప అనుకుంటుంది రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని, దాచుకుంటుంది దోసిల మధ్యలో. కానీ పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు, ఆ పాప కోసమే అని. ఎందుకంటే తిండి దొరకక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని ఈ ఫోటో కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ సూడాన్లో 1990లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫోటో. ఈ ఫోటోకి గాను కెవిన్కు చాలా గుర్తింపు, సన్మానాలు చాలానే జరిగాయి. ప్రపంచంలో కెవిన్ పేరు మారుమోగిపోయింది. ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. సన్మానాలు చేసుకోవడానికి కూడా సమయం దొరకక బిజీగా తిరుగుతున్న కెవిన్కు ఒకసారి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అవతల వ్యక్తి, ఆ పాప ఏమైంది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు, ఏమో సార్, ఫోటో తీసి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమైందో. అప్పుడు అవతల వ్యక్తి ఇలా అన్నాడు, ఆ రోజు అక్కడ ఉన్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అని చూస్తుంటే ఇంకొకటి కెమెరా పట్టుకుని కూర్చుంది అని ఫోన్ పెట్టేశారు. ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993లో ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత. అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు ఉన్నారు. ప్రతిదీ ఫోటో తీయడం, అక్కడ మన అవసరం ఉన్న సహాయం చేయకుండా కెవిన్లా 10 మంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ. ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే, ఈ రోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే. కాబట్టి మీలో ఉన్న కెవిన్ని చంపండి, మీలో ఉన్న మానవత్వాన్ని నిద్రలేపండి. మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్.